హే గైస్, ఎలా ఉన్నారు? చరిత్రలో 18వ శతాబ్దం మొదట్లో ఏ నౌకాదళ కమాండర్ కి సాధ్యం కానిది ఒక పైరేట్ కి సాధ్యమైంది. అది కూడా ఒక లేడీ పైరేట్. 80,000 మంది సముద్రపు దొంగలను తన మాటతో శాసించింది. దాదాపు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 1800 షిప్లకు నాయకత్వం వహించింది. తాను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పైరేట్ నౌకాదళాన్ని సృష్టించింది. బ్లాక్ బియర్డ్ లాంటి పేరు మోసిన సముద్రపు దొంగ కూడా తన ముందు దిగుదుడిపే. క్వింగ్ డైనాసిటీని, బ్రిటిషర్లని, ఫ్రెంచ్ వారిని మరియు డచ్ వారిని కంటి మీద కునుకు లేకుండా చేసిన ఒకే ఒక్క లేడీ పైరేట్. తన గురించి ఇప్పటికీ ఎన్నో కథలు కథలుగా, పురాణ గాథలుగా పాటలు పాడుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నో రకాల జానపద గీతాలు కూడా ఆమె పేరు మీద ఉన్నాయి. ఆమెను పైరేట్ క్వీన్ అని కూడా పిలుస్తారు. ఆమె పేరే జంగీ సావు. ఈమె యొక్క పాత్రను పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీ అయిన ద వరల్డ్స్ ఎండ్ లో కూడా చూడవచ్చు. ఆ మూవీలో ఉన్న లేడీ క్యారెక్టర్ జాంగీ సావో, బట్ ఆ మూవీకి తనకు సంబంధం లేదు కాబట్టి తన పాత్రకు అంత ప్రాముఖ్యత ఉండదు. 1775వ సంవత్సరంలో గ్యాంగ్డాంగ్ లోని జిన్హుయ్ అనే సిటీలో చేపలు పట్టుకునే ఒక మత్స్యకార కుటుంబంలో జన్మించింది. తన తల్లిదండ్రులు తనకు పెట్టిన పేరు చింగ్ షిహ్. పడవ మీద ఆధారపడి బతికే ప్రజలు చైనా సామ్రాజ్యంలో అత్యల్ప కులం. విద్య లేదా ప్రభుత్వ ఉద్యోగులు పొందడం చట్టరీత్యా నేరం. అత్యంత కటిక పేదరికం కలిగిన వాళ్ళు బ్రతకటం కోసం చేపల వేట, పేదరికం నుంచి బయటపడటం కోసం పైరేట్స్ గా మారేవాళ్ళు. ఇంకొందరు తమ పిల్లలను వేశ్యలుగా మార్చేవారు లేదా వేశ్యగృహాలకు అమ్మేసేవాళ్ళు. చింగ్ షిహ్ని తన వాళ్ళే చిన్నతనంలోనే వేశ్యగృహానికి బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత వేశ్యగా మారింది, వేశ్యగృహాలను కూడా నడిపింది. అప్పుడు ఆ ప్రాంతంలో వేశ్యగృహాలు అంటే కదిలే పడవలు. మొదట్లో తనని ద ఫ్లవర్ బోట్ గర్ల్ అని కూడా పిలిచేవాళ్ళు, ఎందుకంటే ఆమె నడిపే వేశ్యగృహమే ఈ ఫ్లవర్ బోట్. వేశ్యగృహాల్లో తనని చిత్రహింసలు గురి చేసి అనుభవించేవాళ్ళు. ఆ రోజుల్లో దొంగలు పెడద ఎక్కువగా ఉండేది. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు అనుభవించేవాళ్ళు. ఎదిరిస్తే చంపేస్తారనే భయంతో వీళ్ళకి బానిసలా బతకాల్సిందే. 1801వ సంవత్సరంలో కొంతమంది సముద్రపు దొంగలు తనని శృంగారం కోసం కిడ్నాప్ చేసి వాళ్ళు ప్రయాణించే నౌకలోకి తీసుకెళ్లారు. తాను ఆ నౌకలో ఉన్న పైరేట్ కెప్టెన్తో పోరాడింది. తనలో ఉన్న ఈ వైట్ క్యాట్ స్పిరిట్ చూసి తన ధైర్య సాహసాలు నచ్చి ఆ కెప్టెన్ తనని పెళ్లి చేసుకుంటాడు. అతని పేరే షీ యాంగ్ జాంగీ. ఆ తరువాత నుంచే తనని లేడీ యాంగ్ జాంగీ అని పిలిచేవారు. తాను పైరేట్గా మారకముందు అసలు ఏమి జరిగింది, ఆ నాటకీయ పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ చైనా రీజియన్లో ఉన్న పైరేట్స్ అందరూ కలిసి 6 క్లాన్స్గా ఉండేవాళ్ళు. ఎవరి దారి వారిదిగా ఉండేది. ఎరుపు, నలుపు, నీలం, తెలుపు, పసుపు మరియు గ్రే రంగులతో వారి జెండాలు ఉండేవి. రంగును బట్టి వాళ్ళు ఏ క్లాన్కి చెందిన వాళ్ళు అని తెలుసుకునేవాళ్ళు. ఆ క్లాన్లో మోస్ట్ పవర్ఫుల్ మరియు అతిపెద్ద క్లాన్ వచ్చి ఈ రెడ్ ఫ్లాగ్ ఉన్న క్లాన్. ఆ క్లాన్ యొక్క నాయకుడే ఈ యాంగ్ జాంగీ. ఈ జాంగీ వేసని వివాహం చేసుకోక మునుపు తన బంధువు అయినటువంటి జంగ్వీ యొక్క నౌకాదళంలో చేరి వియత్నాం యొక్క టైసోన్ రాజవంశం కోసం చైనా యొక్క క్వింగ్ మరియు నుయాన్ రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడాడు. 1802వ సంవత్సరంలో తన బంధువు అయినటువంటి జంగ్వీని పట్టుకొని నుయాన్ దళాలు చైనా మరియు వియత్నాం సరిహద్దుల్లో ఉరివేసి చంపేశారు. అతని మరణం తర్వాత అతని యొక్క నౌకాదళాన్ని చేజింకించుకొని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఇప్పుడు మిగిలి ఉన్న కొన్ని చైనా సముద్రపు దొంగలను కూడా కలుపుకొని ఒక పెద్ద క్లాన్ని తయారు చేశాడు. అదే ఈ రెడ్ ఫ్లాగ్ క్లాన్. ఆ క్రమంలోనే ఒక చిన్నపిల్లవాడిని బలవంతంగా కిడ్నాప్ చేసి తన దగ్గరే తన దత్తపుత్రుడిలాగా పెంచాడు. ఆ తర్వాత తాను కూడా ఒక నౌకకి కెప్టెన్గా నియమింపబడ్డాడు. ఈ వేసిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరికీ 2 మగపిల్లలు పుట్టారు. 1803లో ఒకడు, 1807లో ఇంకొకడు పుట్టారు. ఈ 6 సంవత్సరాలలో పైరేట్స్ మధ్య అంతర్గత విభేదాలు బాగా పెరిగాయి. ఒకరి మీద ఒకరు ఎప్పుడు దాడులు దిగేవారు. వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడు సఖ్యత ఉండేది కాదు. దానిని గమనించిన ఈ లేడీ యాంగ్ జాంగీ తనకున్న రాజకీయ చతురతతో ఈ పైరేట్స్ క్లాన్ల మధ్య సఖ్యత కుదిర్చే విధంగా పావులు కదిపింది. వేసిగా ఉన్నప్పుడు తాను నేర్చుకున్న రాజకీయ చతురత మొత్తం ఉపయోగించి చివరికి సక్సెస్ అయింది. అన్ని క్లాన్స్ని ఒక తాటి మీదకు తీసుకువచ్చి తన భర్త చేత ఒక ఒప్పందం కుదిర్చేలా చేసింది. తన భర్తని అన్ని క్లాన్స్ మీద పట్టుబుకిచ్చే విధంగా చేసింది. 6 సంవత్సరముల తరువాత అంటే 1807లో సముద్రంలో ఏర్పడిన తుఫాను లేదా సునామీ లాంటి అలజడి వలన షిప్లో నుంచి కింద పడిపోయి మరణించాడు అని కొందరు, ఇంకొంతమంది అయితే తనను వియత్నాం తీరంలో ఉరివేసి చంపారని అంటారు. కానీ తన చావుకి స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవు. ఇక్కడి నుంచే ఈ లేడీ పైరేట్ యొక్క ప్రయాణం మొదలవుతుంది. భర్త చనిపోయిన తర్వాత రెడ్ ఫ్లాగ్ క్లాన్ మీద పట్టు సంపాదించాలనుకుంది. తాను వేసిగా ఉన్నప్పుడు చాలామంది పైరేట్స్తో శారీరక సంబంధాలు ఉన్నాయి. అందులో ఈ బ్లాక్ ఫ్లాగ్ ఫ్లీట్ యొక్క నాయకుడు కూడా ఉన్నాడు. అతని యొక్క మద్దతు తనకు సంపూర్ణంగా లభించింది. జాంగీ మేనల్లుడు అయినటువంటి జాంగ్ బయో యాంగ్ మరియు తన దత్తపుత్రుడు అయినటువంటి జాంగ్ అన్బాంగ్ సహాయంతో తన భర్త యొక్క కార్యకలాపాలను స్వీకరించి రెడ్ ఫ్లాగ్ ఫ్లీట్కు నాయకురాలయ్యింది. తన భర్త చనిపోయిన తర్వాత
తన యొక్క దత్తపుత్రుడు ఉన్నా కూడా తనకే ఈ పదవి లభించడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే తాను ఈ పదవిని పొందడానికి తను దత్తపుత్రుడితోనే శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత అఫీషియల్గా తనని వివాహం చేసుకుంది. అందువలన తాను తనకు అడ్డుపడలేదు. ఆ తర్వాత ఉన్న అన్ని పైరేట్ ఫ్లీట్లను కలిపి ఒక పైరేట్ కాన్ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. ఆ కాన్ఫెడరేషన్ తనని పైరేట్ ఇంపీరియల్గా అంగీకరించింది. తన ఆధ్వర్యంలో ఇప్పుడు 80,000 మంది పైరేట్స్ ఉన్నారు. చిన్నవి మరియు పెద్దవి కలిపి 1,800 నౌకలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి చరిత్రలోనే ఇప్పటివరకు లేనటువంటి ఒక అతిశక్తివంతమైన అతి పెద్ద పైరేట్ ఫ్లీట్ని తయారు చేసింది. ఒక వేసిగా ఫ్లవర్ బోట్ గర్ల్గా తన ప్రయాణం మొదలుపెట్టి సముద్రాన్ని శాసించే స్థాయికి చేరింది. పైరేట్స్ అందరికీ ఒక పైరేట్ కోడ్ ప్రతిపాదించి అమలు చేసింది. ఎవరు ఆ నియమాలు తప్పినా శిక్ష పడేటట్టు చేసింది. ఏ పైరేట్ అయినా తన స్వంత ఆదేశాలను ఇవ్వటం లేదా ఉన్నతాధికారికి విధేయత చూపకపోతే అక్కడికక్కడే శిరఛేదం చేయాలి. బందీ అయిన స్త్రీని పైరేట్ రేప్ చేస్తే అతనికి మరణశిక్ష విధించబడుతుంది. అలా కాకుండా ఇద్దరికీ ఇష్టమై ఏకాభిప్రాయంతో జరిగితే ఎటువంటి శిక్ష ఉండదు. అలా అనేక పైరేట్స్ కోడ్స్ని తీసుకొచ్చి అందరూ దానికి లోబడి ఉండే విధంగా అమలు చేసింది. అది కూడా అతి తక్కువ కాలంలోనే. వీటిలో ముఖ్యంగా 3 బాగా ప్రాచుర్యం చెందాయి. అందులో మొదటిది, ఎవరైనా సముద్రపు దొంగలు ప్రైవేట్గా ఒడ్డుకు వెళితే అతను తీసుకువెళ్లి అతని చెవులు ఛిద్రం చేసి నౌకాదళం చుట్టూ ఊరేగించి ఉరితీయాలి. ఆ తర్వాత రెండవది, దొంగలింపబడిన మరియు దోచుకున్న వస్తువుల నుండి ఏదైనా ప్రైవేట్గా తీసుకోకూడదు, అన్ని నమోదు చేయాలి. పైరేట్ 10 భాగాల్లో 2 భాగాలు మాత్రమే పొందుతాడు, మిగిలిన 8 భాగాలు స్టోర్ హౌస్కు చెందుతాయి, అంటే సాధారణ నిధి అనమాట. ఈ సాధారణ నిధి నుండి ఏదైనా దొంగిలించినా వారికి మరణశిక్ష విధించబడుతుంది. 3, గ్రామాల నుండి పట్టుబడిన స్త్రీలకు హాని లేదా వేధింపులు కానీ తలపెట్టకూడదు. బందీలుగా ఉన్న మహిళలందరి డీటెయిల్స్ నమోదు చేయాలి మరియు వాళ్ళకి ప్రత్యేక క్వార్టర్స్ ఇస్తారు. బందీలుగా ఉన్న మహిళలతో అత్యాచారం చేసినా లేదా వ్యభిచారం చేసినా వారికి మరణశిక్ష విధిస్తారు. ఇలా పైరేట్స్ కోడ్స్ని పక్కాగా అమలు చేసింది. తన యొక్క కనుసన్నల్లోనే సౌత్ చైనా సీ మొత్తం ఉండేది. కనబడిన దాన్ని కనబడినట్టు దోచుకునేది. సముద్రంలో కనబడే ఏ నౌకను కూడా వదిలిపెట్టలేదు. ఈ క్విన్ డైనాస్టీ తనని ఎలాగైనా ఆపాలని చేయని ప్రయత్నము లేదు. కానీ తన నీడను కూడా తాకలేకపోయింది. చైనా దేశంలోనే తక్కువ జాతి కులంలో పుట్టిన ఒక వేశ్య స్త్రీ ఈరోజు క్విన్ డైనాస్టీకి చుక్కలు చూపిస్తూ సముద్రాన్ని శాసిస్తుంది. తనతో ఎన్నిసార్లు యుద్ధానికి దిగినా తనదే పైచేయి. ఈ క్వీన్ డైనాస్టీ వైట్ ఫ్లాగ్ ఫ్లీట్ని చుట్టుముట్టి నాశనం చేసింది. దాని యొక్క పైరేట్ కమాండర్ని చంపేసింది. దీంతో ఒక ఫ్లీట్ నాశనం అయ్యి తన దారిలోకి వస్తుంది అని భావించింది. కానీ దానికి భిన్నంగా ఈ లేడీ యాంగ్ జంగీ బ్లాక్ ఫ్లాగ్ ఫ్లీట్తో కలిసి క్వీన్ నౌకాదళం మీద దాడి చేసి నాశనం చేసింది. పెరల్ రివర్ చుట్టూ ఉన్న గ్రామాలను తన అదుపులోకి తీసుకుంది. 10,000 మందిని చంపేసింది. ఆ తర్వాత ఇంకొక 2 రోజులకి జాంగ్ బావో హ్యూమెన్కు దూరంగా ఉన్న ఒక పెద్ద పట్టణాన్ని పూర్తిగా నాశనం చేసి 2,000 మందిని నాశనం చేసి చంపేసింది. చేసేదేమీ లేక చైనీస్ అధికారులు ఈ లేడీ యాంగ్ జంగీ మరియు పైరేట్ కాన్ఫెడరేషన్కి వ్యతిరేకంగా పోరాడటానికి అప్పటి మకావును పరిపాలిస్తున్న పోర్చుగీస్ సామ్రాజ్యంతో చేతులు కలిపింది. బ్రిటిషర్లు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు తమ తమ వ్యాపార నౌకలను ఈ లేడీ యాంగ్ జంగీ నుంచి రక్షించుకోవటానికి నానా యాతలు పడేవాళ్ళు. వీళ్ళు 3 కలిసి తనతో పోరాటానికి దిగారు. అయినా సరే తనని టచ్ చేయలేకపోయారు. ఆఖరికి క్వింగ్ డైనాసిటీతో కూడా చేతులు కలిపి పోరాడారు. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. సౌత్ చైనా సీ మీద ఏకఛత్రాధిపత్యం సాధించింది. ఆ కాలంలో పైరేట్స్ మీద ఏ దేశ ప్రభుత్వం కూడా దయాదాక్షిణ్యాలు చూపకుండా ఉరివేసి చంపేసేవి. బ్లాక్ బియర్డ్ను కూడా ఉరివేసి చంపేశాయి. అప్పటి కాలంలో పైరేట్స్ అందరికీ తానే ఒక ఆదర్శము. అతి శక్తివంతమైన పైరేట్ అయినటువంటి బ్లాక్ బియర్డ్ వల్ల కూడా కానిది తాను చేసి చూపించింది. బ్లాక్ బియర్డ్ 12 నౌకలు మరియు 300 మందికి మాత్రమే నాయకత్వం వహించాడు. కానీ తను 80,000 మంది పైరేట్లకు మరియు 1,800 నౌకలకు నాయకత్వం వహించింది. కేవలం ఇదంతా 3 సంవత్సరాల్లోనే సాధించింది. ఆ తర్వాత ఏం జరిగిందో చరిత్రలో లెక్కించబడలేదు. కానీ 1810వ సంవత్సరంలో క్వీన్ డైనాస్టీ ప్రతిపాదించిన క్షమాభిక్షను అంగీకరించి లొంగిపోయింది. ఆ తర్వాత పైరేట్ కాన్ఫెడరేషన్ పూర్తిగా అంతరించిపోయింది. అక్కడి నుంచి 34 సంవత్సరాలు ప్రశాంతమైన జీవితాన్ని గడిపింది. తాను దోచుకుని సంపాదించిన దాన్ని ఆర్గనైజేషన్స్కి డొనేట్ చేసేసింది. ఎన్నో గ్యాంబ్లింగ్, క్యాసినో లాంటి కేంద్రాలను కూడా నడిపింది. మళ్ళీ పెద్ద పెద్ద వేశ్య గృహాలను కూడా నడిపింది. తన భర్త యొక్క దత్తపుత్రుడిని పెళ్లి చేసుకుని అజ్ఞాత జీవితాన్ని గడిపింది. చివరకు 1844లో ప్రశాంతమైన మరణంతో వెళ్ళిపోయింది. సో గైస్, ఇది ఈ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూశారంటే మీకు నచ్చే ఉంటుంది. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.